బసవేశ్వరుని సందేశాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు వీరశైవ సమాజం ఆధ్వర్యంలో బసవజ్యోతి సందేశ యాత్ర తాండూరుకి సోమవారం వస్తుందని అన్నారు. వీరశైవ సమాజ ప్రతినిధులు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరై సందేశయాత్ర స్వాగతోత్సవాన్ని విజయవంతం చేయాలని వీరశైవ సమాజం ప్రతినిధులు కోరారు. శరణార్థి, రేపు జరగబోయే బసవ సందేశ రథయాత్రకు నియోజకవర్గం మొత్తము తరలివ్వాలని కోరుతున్నాను. అదేవిధంగా రేపు అనగా 18వ తారీఖు 3:30 పోలీస్ స్టేషన్ చౌరస్తా నుండి గంచికూడలి నుండి గాంధీ చౌక్, అదేవిధంగా భద్రేశ్వర చౌక్, తదనంతరం శిశు మందిర్కు ఈ రథయాత్ర బయలుదేరుతుంది. ఈ రథయాత్ర లోపల మహిళలు 100 మంది 100 చెంబులు కుండ కుంభాలతో రహదారి గుండా వెళ్తారు. ఈ శోభాయాత్రకు కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొనాలని కోరుతున్నాను. అదేవిధంగా తదనంతరం ప్రోగ్రాం తర్వాత 6 గంటలకి మన సరస్వతి శిశు మందిర్ లోపల 6 గంటల తర్వాత నాటకాలు ఆరంభమవుతాయి. దీనికి ముఖ్య అతిథులుగా మన కొండ విశ్వశరెడ్డి గారు, వివి పాటిల్ గారు, అదేవిధంగా జెడ్పీ చైర్పర్సన్ గారు, అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ సీతా సంపత్ గారు వీరందరూ ఇచ్చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు పల్లెటూరు రోహిత్ రెడ్డి గారు కూడా ఇచ్చేస్తున్నారు. కావున ఉన్న ప్రజలందరికీ మరియు వీరశైవ బంధువులందరికీ పేరు పేరున శరణ శరణార్థి ఉంటూ, రేపు బసవజ్యోతి సందేశయాత్ర తాండూరు ఇచ్చేస్తున్న సందర్భంగా వీరశైవ సమాజం, వీరశైవ యువతలు అక్కనవరగా మరియు వీరశైవ మహిళా సమాజం తరఫున స్వాగతం పలుకుంటూ పోలీస్ స్టేషన్ చౌరస్త దగ్గర నుంచి తీసుకొని అక్కడి నుంచి నెహ్రూ గంజ్ మరియు మరిచెట్టుకూడల నుంచి గాంధీ చౌకు మరియు భద్రేశ్వర చౌకు, అక్కడి నుంచి బస్వన్నకట్ట నుంచి సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలకు ఊరేగింపుగా వెళ్ళి అక్కడ ధార్మిక ప్రసంగం ఉంటుంది మరియు అలాగే బసవేశ్వర తత్వాలు నాటక రూపంలో చూపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, మన వీరశైవ బంధువైన బీబీ పాటిల్ గారు ఎంపీ గారు, మరియు అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మాజీ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి గారు, మరియు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు, మరియు స్థానిక ప్రథమ పౌరులైన సుంతా సంపత్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, మిగతా వాళ్ళు పెద్దలు అందరూ కూడా పాల్గొంటారు. కాబట్టి ప్రతి ఒక్క బంధువులతో ఒకటే కోరడం, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా పేరు పేరున కోరుకుంటూ, తదనంతరము ప్రసాద సౌకర్యం కూడా ఉంటుంది కాబట్టి అందరూ తప్పకుండా పాల్గొనాలని చెప్పి మనవి చేస్తాం.